ఆల్రెడీ యూఆర్ టాల్ బట్ యువ్ గ్రోన్ సో టాల్ విత్ ఆల్ యువర్ క్యారెక్టర్స్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ హాయ్. చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫంక్షన్ చూస్తున్నప్పుడు ముందుగా అందరికి నమస్తే. సారీ నేను కొంచెం ఏవి చూడగానే మైండ్ కొంచెం అడిక్ట్ అయింది, బట్ ఇట్లాంటి ఫంక్షన్ చూస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుండే ఎప్పుడైనా మన నీట్ల ఒక లీడ్గా క్యారెక్టర్ చేయాలి, దానికి సుమక్క వచ్చి యాంకరింగ్ చేయాలి. డ్రీమ్ కమ్ ట్రూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. ఐ థింక్ లైక్ జస్ట్ దీనికన్నా ముందు చేసింది కమల్ హాసన్ గారి ఈవెంట్ అండ్ ఇప్పుడు మీది. సో కమల్ హాసన్ వారిలో కంటే మీలో మస్తు షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏవి బ్యాడ్ ఐడియా ఎవరిదో కానీ, బట్ థ్యాంక్ యూ దట్ అది కొంచెం మంచిగా ఉండే. బట్ దాంట్లో నా ఆ ఏవిలో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే, నాని అన్న నేను ఇట్లా వద్దురా వద్దురా అంటే ఆ సినిమాలో ఇట్లా వెనకకు లాగుతుంటే అన్న ఏ ఆగరా దాని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన, నా కెరీర్ని కూడా అట్లే తీసుకెళ్తున్నాడు ఆ మనిషి. ఎందుకంటే చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని అనుకుంటాము. ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్. ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా ద మూమెంట్ దే ఫీల్ కనెక్టెడ్ ఈస్ టు దిస్ మ్యాన్ దిస్ డార్లింగ్ నాని అన్న. అండ్ థ్యాంక్ యూ నాని అన్న. అంటే థ్యాంక్స్ ఇస్ సచ్ అ స్మాల్ స్టూపిడ్ వర్డ్. నువ్వు చేస్తున్న వర్క్కి, నువ్వు ఇస్తున్న ఇన్స్పిరేషన్స్కి కలికి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది. అంటే ఒకసారి సడన్గా ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే నువ్వు కృష్ణుడిని అయితే రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను అర్జునుడు అన్న, నేను ఫాలో అవుతున్నా, నువ్వు దారి చూపిస్తున్నావు నేను ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇవాళ ఇక్కడ ధైర్యంగా నిల్చుంటే నేను నాని అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ సో మచ్. నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ, నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అంటే ఈసారి కొంచెం ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అయ్యాను, లేకపోతే ఇక్కడికి రాగా ప్రతిసారి ఇట్లా. బట్ ఐ నో చాలా లేట్ అయింది ఇక్కడ ఉండడంలోకి. బట్ ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ముందుగా శివలింక కృష్ణప్రసాద్ గారు సార్, మళ్ళీ ఒక 6 మంత్స్లో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి, మీ గొప్పతనం గురించి, మీ ఔన్నత్యాన్ని గురించి, మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పేది ఆ రోజు తొందరలోనే ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. అలాగే